హాయ్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు నెలకి 25,000 రూపాయలు మినిమం, మాక్సిమం వచ్చి 100,000 రూపాయల వరకు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటిగా మీరు మా ఛానల్కి ఇప్పుడే కనుక విజిట్ చేసి ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ బిజినెస్ నోటిఫికేషన్స్ అన్ని ఫస్ట్ మీకే వస్తూ ఉంటాయి. ఇక ఆ బిజినెస్ ఏంటి అంటే కనుక ఫెనుగ్రీక్ సీడ్స్ సెల్లింగ్ బిజినెస్ అని అంటారనమాట. ఈ ఫెనుగ్రీక్ సీడ్స్ చాలా డిమాండ్ అనేది ఉంటుంది మార్కెట్లో. అలాగే ఈ ఫెనుగ్రీక్ సీడ్స్ ఆర్గానిక్గా పండిస్తే ఇంకా డిమాండ్ ఎలా ఉంటుంది అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. చాలామంది బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం వల్ల, అలాగే అసలు వ్యాపారాలు ఎలా ఉంటాయి అనేది తెలియకపోవడం వల్ల బిజినెస్ని స్టార్ట్ చేయకుండా ఉంటారు కొంతమంది. అలాగే కొంతమంది అవగాహన లేకుండా స్టార్ట్ చేసి లాస్ అనేది అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియోస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అంతేకాకుండా ఈ బిజినెస్ని ఏదైనా కానీ మీరు ప్రారంభించాలి అని అనుకుంటే కనుక మొట్టమొదటిగా మీ లోకల్లో మార్కెట్ రీసెర్చ్ అనేది చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రైజెస్ అనేది నేను చెప్పడానికి బయట మార్కెట్లో వేరియేషన్ అనేది ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు వీడియో చేసేటప్పుడు ఉన్నటువంటి ప్రైజ్ అనేది 1 మంత్ తర్వాత ఉండకపోవచ్చు. అలాగే లొకేషన్ని బట్టి ప్రైజ్ మారుతూ ఉంటాయి. కొన్ని వచ్చేసి ప్రైజెస్ ఏంటంటే కనుక ఏ రోజు ఆ రోజు ఆక్షన్ ద్వారా డిసైడ్ చేస్తూ ఉంటారనమాట. కాబట్టి మీ లోకల్లో ఎలా ఉంది ప్రైస్ అనేది మార్కెట్ రీసెర్చ్ చేసి బిజినెస్కి ఎంత డిమాండ్ ఉండాలి అనేది తెలుసుకొని మీరు బిజినెస్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇక మనం బిజినెస్ గురించి తెలుసుకుందామా. ఫెనుగ్రీక్ సీడ్స్ అంటే ఏంటంటే కనుక మెంతులు అని అంటారు. ఆర్గానిక్ ఫెనుగ్రీక్ సీడ్స్ ద్వారా మనం బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి, మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, మనం మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది పూర్తి వివరాలను మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు. అలాగే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు బిజినెస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది తెలుస్తాయి. ఫెనుగ్రీక్ సీడ్స్ అంటే మెంతులు అని అంటారు. ఇవి మనకు పర్ కేజీ వచ్చేసి 70 రూపీస్ అనేది పడతాయి. అది కూడా ఆర్గానిక్ ఫెనుగ్రీక్ సీడ్స్ అనమాట. మనకి జిఎస్టీ వచ్చేసి 5% అంటే 3.5 రూపీస్ అనేది పడుతుంది. ఇంకా ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే రైల్వే ట్రాన్స్పోర్ట్ అనమాట, పర్ కేజీ మనకి 27 రూపీస్ అనేది పడుతుంది. అలాగే లోకల్ ఎక్స్పెన్సెస్ పర్ కేజీ మీద 5 రూపీస్, ప్యాకింగ్కి 1 రూపీ అనుకుంటే మనకి యాక్చువల్గా పడేటటువంటి కాస్ట్ మనకు 106 రూపీస్ అనమాట. అలాగే 100 కేజీస్కి మనకి ప్రైస్ వచ్చేసి 7,000 రూపీస్ పడుతుంది. జిఎస్టీ 350 రూపీస్, ట్రాన్స్పోర్ట్ 275 రూపీస్ అనేది పడుతుంది. అలాగే లోకల్ ఎక్స్పెన్సెస్ ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్ ఏమైనా మిక్స్ అయితే ఒక 500 రూపీస్, ప్యాకింగ్కి 50 రూపీస్ అనుకుంటే మనకి యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 8,175 రూపీస్ అనేది పడుతుంది అనమాట. అలాగే టన్కి అంటే 1,000 కేజీస్కి మనకి 70,000 రూపీస్ అనేది అవుతుంది. జిఎస్టీ 3,500, ట్రాన్స్పోర్ట్ 27,500 రూపీస్, అలాగే లోకల్ అదర్ ఎక్స్పెన్సెస్ అనుకుంటే కనుక 5,000 రూపీస్, ప్యాకింగ్కి 500 రూపీస్ అనుకుంటే మనకి టోటల్గా 1,06,500 రూపీస్ అనేది మనకి మెంతుల్ని పర్చేస్ చేయడానికి అయ్యేటటువంటి కాస్ట్ అనమాట. అంటే ఫెనుగ్రీక్ సీడ్స్ మనకి ఇంటికి డెలివరీ అవ్వడానికి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ ప్యాకింగ్తో కలిపి. ఇక మనకి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి ముఖ్యంగా సీలింగ్ మిషన్ అనేది కావాల్సి వస్తుంది. ఎక్కువ క్వాంటిటీ కనుక ప్యాకింగ్ చేయాల్సి వస్తే 2-3 మిషన్స్ కావాల్సి వస్తాయి. మనకి ప్రస్తుతానికి ఒక మిషన్ ప్రైస్ వచ్చేసి 2,000 ఉంటుంది. అలాగే మనం ఒక గోడౌన్ని తీసుకోవాల్సి వస్తుంది, అంటే మెంతుల్ని స్టోరేజ్ చేసుకోవడానికి. గోడౌన్ రెంట్ కాస్ట్ వచ్చేసి 6,000 అనుకుంటే, ప్లాస్టిక్ కవర్స్ అవి ఒక 5,000 అనుకుంటే 1,000 కేజీస్కి మనకి 1,06,500 రూపీస్ అనేది మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది. ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకుంటే కనుక 1,19,500 రూపీస్ అనేది అవుతుంది అనమాట. ఇక మార్కెట్లో ఫెనుగ్రీక్ సీడ్స్ ప్రైస్ వచ్చేసి 1 కేజీకి 400 రూపీస్ అనేది ఉంది అనుకుంటే కనుక మనకి ప్రాఫిట్ 294 రూపీస్ అనేది ఉంటుంది. అంటే 400 నుంచి 106 రూపీస్ తీస్తే మనకి 294 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. 100 కేజీస్ మీద మనకి 31,825 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. అలాగే 1,000 కేజీస్ మీద మనకి 293,500 రూపాయలు అనేది ఉంటుంది. అంటే 400,000 నుంచి 106,500 తీసేస్తే మనకి 293,500 రూపాయలు అనేది ప్రాఫిట్ ఉంటుంది. ఒకవేళ లోకల్లో ప్రైజ్ అనేది తగ్గి ఉంటే కనుక, అంటే
కొన్ని ఏరియాస్ లో ప్రైజెస్ అనేది డిఫరెన్స్ గా ఉంటాయి. మనం సెల్ చేసేది ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి చాలా మందికి ఇవి దొరకపోవచ్చు, కాబట్టి మనం డిసైడ్ అనేది చేయవచ్చు ప్రైస్ ని. ఒకవేళ 200 రూపాయలు కేజీ కనుక అయితే మనకి పర్ కేజీ మీద 94 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. అలాగే 100 కేజీస్ మీద మనకి 11,825 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. 1,000 కేజీస్ మీద మనకి 93,500 రూపీస్ అనేది మనకి ప్రాఫిట్ ఉంటుంది. అలాగే ఈ ఫెనుగ్రీక్ సీడ్స్ మెంతుల్ని మనము స్మాల్ ప్యాకెట్స్ అంటే 10 గ్రామ్స్ కన్నా ప్యాకింగ్ చేసి సేల్ చేస్తే మన ఓన్గా సేల్ చేసుకుంటే ఒక ప్యాకెట్ 5 రూపీస్ అనేది ఉంటుంది. 1 కేజీ అప్పుడు 500 రూపీస్ వరకు మనము సేల్ అనేది చేయవచ్చు. అంటే మనం డైరెక్ట్గా సేల్ చేస్తే మనకి 5 రూపీస్ ప్యాకెట్స్ మీద 1 కేజీకి మనకి 257 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. 100 కేజీస్ మీద 25,700 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. 1 టన్ అంటే 1,000 కేజీస్ మీద మనకి 257,000 రూపాయలు ప్రాఫిట్ అనేది ఈ బిజినెస్లో ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే లోకల్ మార్కెట్లో ఒకసారి రీసెర్చ్ అనేది చేసి బిజినెస్ని స్టార్ట్ చేయండి. ఆర్గానిక్ సీడ్స్ కాబట్టి మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇలా సెల్ చేయడమే కాకుండా కొంతమంది మెంతుల ద్వారా మెంతి ఆకుని అనేది పండిస్తారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక సీడ్స్ లాగా మంచి విత్తనాలని మనము సేల్ చేసి ఎక్స్ట్రా ప్రాఫిట్ అనేది మనము ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇకపోతే ఈ వ్యాపారం మీరు స్టార్ట్ చేయాలంటే ముఖ్యంగా కావాల్సినటువంటి లైసెన్సెస్ ఏంటి అంటే కనుక మీ లోకల్ ట్రేడ్ లైసెన్స్ అనేది ఉండాలి. అలాగే FSSAI సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. అలాగే లోకల్లో ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. GST ఫైల్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది అసెస్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా మార్కెటింగ్ విషయానికి వస్తే లోకల్లో ఉన్నటువంటి హోల్సేలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, రీటైలర్స్ని అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. అలాగే ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, ఇంకా ట్రేడ్ కి, అలీ ఎక్స్ప్రెస్, అలీబాబా అన్నటువంటి వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ GST రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది రిజిస్ట్రేషన్కి. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ ప్రోడక్ట్స్ని డైరెక్ట్గా ఆన్లైన్లో కూడా సేల్ చేయవచ్చు. అదే కాకుండా కేవలం 5 రూపీస్ ప్యాకెట్స్ మీద మనకి మంచి ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఒక అట్టకు 11 ప్రోడక్ట్స్ అనేటివి ఉంటాయన్నమాట కవర్ ప్యాకింగ్లో. ఇది ఒక ప్యాకెట్ వచ్చేసి 5 రూపీస్ లెక్కన సేల్ అనేది చేయవచ్చు. అంటే 11 ప్యాకెట్స్లో 1 ప్యాకెట్ వచ్చేసి రిటైలర్ షాప్లో అమ్మే వాళ్ళకి 5 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. మిగిలిన వాటి మీద మనకి మంచి ఇన్కమ్ అనేది ఉంటుందన్నమాట. ఇక ఈ ఫెనుగ్రిక్ సీడ్స్ వచ్చేసి మనకి ప్రైజ్ టుడే రేట్ వచ్చేసి 70 రూపాయలు అనేది ఉందన్నమాట. మార్కెట్ ప్రైజ్ వచ్చేసి 200 రూపీస్ నుంచి 500 రూపీస్ వరకు ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద లొకేషన్. ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.